అందరికీ నమస్కారం. డాలస్ లో స్థిరపడిన నా ప్రియమైన అభిమాని ముఖేష్ ఇక లేడన్న వార్తను నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇది అత్యంత దురదృష్టకరం, బాధాకరం. ముఖేష్ కుటుంబ సభ్యులకు ఎదురైన ఈ విషాదాన్ని తలుచుకుంటుంటే మనసు కలిచివేస్తుంది. నేను 2012లో డాలస్ వచ్చాను. అప్పుడు నాకు ఘన స్వాగతం పలికి అద్భుతమైన గెట్ టుగెదర్ ఏర్పాటు చేసిన వారిలో ముఖేష్ ఒకరు. దృఢంగా, ఆరోగ్యవంతంగా, ఉత్సాహంగా ఉండే ముఖేష్ నాకు స్వాగతం పలకటమే కాకుండా నన్ను ఎంతో అట్టహాసంగా, ఊరేగింపుగా తీసుకువెళ్ళిన కానా బృందంలో కీలకమైన వ్యక్తి అని నాకు తెలుసు. ఆ రోజు నాకు కానా చేసిన ఘన సత్కారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది చాలా ఎమోషనల్గా జరిగింది, ఇంకా నా గుండెల్లో పదిలంగానే ఉంది. నా ఫోటోతో గోల్డ్ కాయిన్స్ ముద్రించిన బృందంలో ముఖేష్ ఒకరు. ఆ మధ్య 2వ సారి డాలస్ వెళ్ళినప్పుడు కూడా నాకు అదే విధమైన సాదర స్వాగతం లభించింది. మా అసోసియేషన్ తరఫున వెళ్ళిన ఆప్తా అలాగే కానా బృందం నన్ను వ్యక్తిగతంగా సత్కరించింది. అందులో ముఖేష్ ఉన్నారు. ఆప్తా కానా ద్వారా ఎన్నో సేవా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ నన్ను ఆదర్శంగా తీసుకున్నామని వారు చెప్పినప్పుడు చాలా సంతోషించారు. నా మనసు నిండిపోయింది. కానీ ఇంతలోనే ఈ వార్త వినటం నిజంగా బాధాకరం. విధి బరియమైనది. ఈ కష్ట సమయంలో ముఖేష్ కుటుంబ సభ్యులకు మన అందరం అండగా ఉండాలి.